నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి ఇది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఒంటికి బాగా చలవ చేస్తుంది, చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రము. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయలను మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే మామిడికాయ ఒక పెద్ద సైజు తీసుకొని పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. కడాయి పెట్టేసుకోవాలి, కరికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి, తర్వాత ఆవాలు వేసుకోవాలి, మినప్పప్పు కొద్దిగా, తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతులు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది మెంతులు వేసుకోవడం వల్ల. ఇప్పుడు వీటిని అన్నిటినీ కాస్త వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు నూనెలో బాగా వేపుకోవాలి. ఫ్లేమ్ను సిమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత అల్లమెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఈ రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఇలా వేపుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి, 1½ స్పూన్ దాకా కారం వేసుకోండి. మామిడికాయ పులుపు ఉంటుంది కదా, కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు వీటి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. చూసారు కదండి ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉల్లిపాయ ఉడకడానికి తగినంతగా వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసుకోవద్దు, తక్కువగా వేసుకోవద్దు. ఒక కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉల్లిపాయలను ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారు కదా ఉల్లిపాయ బాగా ఉడికింది. ఉల్లిపాయ ఉడికిన తర్వాతనే మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ముందు వేసుకున్నామంటేనంటే మనకు ఉల్లిపాయ అనేది ఉడకదు. ఇలా ఉల్లిపాయ ఉడికిన తర్వాతనే మామిడికాయ ముక్కలు వేసేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనము లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని మామిడికాయ ముక్కలు మగ్గించుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదా ఇలా కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనము. మామిడికాయ త్వరగానే ఉడికిపోతుందండి. చూసారు కదా ఇలా మామిడికాయ ఒకసారి చూసుకోండి, ఉడికిపోయిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి దించే ముందు కొద్దిగా కరివేపాకు వేసుకోండి, తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. రుచి మాత్రము సూపర్గా ఉంటుంది. మనకు 2 డేస్ వరకు, 3 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ కర్రీ. అస్సలు ఖరాబ్ అవ్వదు, చాలా బాగుంటుంది. చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, రైస్లోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదండి మరి ఉల్లిపాయ మామిడికాయ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.